వైకాపా అధికారంలోకి వచ్చాక వ్యవస్థీకృతమైన ఇసుక దోపిడీ చివరి ఏడాదిలో పతాక స్థాయికి చేరింది. ఎన్నికలు వచ్చేలోగా వీలైనంత ఎక్కువ దోపిడీయే చేసేందుకు కోర్టుల ఉత్తర్వుల్ని ధిక్కరించి ఇసుకను కొల్లగొడుతున్నారు. చిత్తూరు జిల్లాలోని అరణియార్, స్వర్ణముఖి, నీవా నదుల్లోని 15 రీచుల్లో తవ్వకాలు నిలిపేయాలని ఎన్జీటీ మార్చి నెలలోనే ఆదేశాలిచ్చినా ఇప్పటి వరకు గనుల శాఖ కాలుష్య నియంత్రణ మండలి పట్టించుకోలేదు. జేపీ సంస్థ పేరిట ఇసుక తవ్వకాలు చేస్తున్న వైకాపా నాయకులకు గనుల శాఖతో పాటు ఇతర శాఖలు దాసోహమయ్యాయి. ఇసుక తవ్వకాలు ఆపేశామని ఉత్తుత్తి ప్రకటన జారీ చేశారు. రాష్ట్రం మొత్తంలో ఇసుక దందాను జేపీ సంస్థ చేతిలో పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం, దానిలో భాగంగానే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అరణియార్ నదీ పరివాహకంలోని నాగలాపురం మండలంలో 12 రీచులు, స్వర్ణముఖి నదీ పరివాహకంలో ఏర్పేడు మండలంలో 2 రీచులు, నీవా పరివాహకంలో చిత్తూరు మండలంలో 2, గంగాధర నెల్లూరు మండలంలో 1, కాళంగి నదిలో 1 కలిపి మొత్తం 18 రీచులను జేపీ సంస్థకు కట్టబెట్టింది. పేరుకే జేపీ సంస్థ, కానీ అవి వైకాపా నాయకుడి ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. దానికి పెద్దాయన ఆశీస్సులు అండదండలున్నాయని సమాచారం. ఈ ప్రాంతంలో ఇష్టానుసారం ఇసుక తవ్వకాలు జరపడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అరణియార్ నదిలో నిబంధనలు ఉల్లంఘించి ఇసుక తవ్వేయడంతో ఆయకట్టుకు నీరు అందదని, పరిసర గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని ఒకరు జాతీయ హరిత ట్రిబ్యునల్లో కేసు వేశారు. చెన్నైలోని ఎన్జీటీ బెంచ్ దానిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖల అధికారులతో కమిటీ వేసింది. అధికారుల బృందం పరిశీలించి అక్రమ తవ్వకాలు నిర్ధారించి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక మేరకు 18 ఇసుక రీచులలో తవ్వకాలు తక్షణం నిలిపివేయాలని ఈ ఏడాది మార్చి 23న ఎన్జీటీ ఆదేశించింది. ఇసుకాసురులు మాత్రం ఎన్జీటీ ఉత్తర్వుల్ని పట్టించుకోకుండా తవ్వకాలు కొనసాగించారు. మరోవైపు ఎన్జీటీ తీర్పును జేపీ సంస్థ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఎన్జీటీ ఉత్తర్వుల్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఈ నెల 14న ఆదేశాలు జారీ చేసింది. ఎన్జీటీ తీర్పు తర్వాత కూడా ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగటంపై ఈనాడులో కథనం రావడంతో గనుల శాఖ అధికారులు ఈ నెల 15న ఓ ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు 18 ఇసుక రీచులకు అనుమతులు రద్దు చేశామని తెలిపారు. కానీ ఇప్పటికీ యథేచ్ఛగా తవ్వకాలు జరుగుతున్నాయి. నీవా నదిలోని ఆనగళ్లు, ముత్తుకూరు రీచులు, కాళంగి నదిలోని తాహానగర్ 1 రీచుల్లో ఇసుక లభ్యత తగ్గిపోవడంతో ఎన్జీటీ ఉత్తర్వులకు ముందే తవ్వకాలు నిలిపేసినట్టు తెలిసింది. మిగతా 15 రీచులలో 13 చోట్ల ఉధృతంగాను, 2 చోట్ల స్థానిక వైకాపా నాయకుల నియంత్రణలో తవ్వకాలు సాగుతున్నాయి. భారీ యంత్రాలతో పెద్ద సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లలో ఇసుక నింపి తరలిస్తున్నారు. గంగాధర నెల్లూరు మండలంలో నీవా నదిలో ఉన్న కొట్రకోన, నందనూరు రీచ్లో రోజుకు 300 ట్రాక్టర్లకు పైగా ఇసుక తరలిస్తున్నారు. ప్రత్యేకంగా ఒక చెక్పోస్టు ఏర్పాటు చేశారు. అక్కడొక వ్యక్తి కూర్చుని రీచ్లోంచి వెళ్లే వాహనాల నంబర్లు రాసుకుంటున్నారు. ఏర్పేడు మండలంలోని స్వర్ణముఖి నదిలో మోదుగులపాలెం, ముసలిపేడు రీచులలో స్థానిక వైకాపా నాయకుల నియంత్రణలో ఇసుక తవ్వకాలు జోరుగా జరుగుతున్నాయి. వారికి కప్పం కట్టిన వారికి చిట్టీలు ఇస్తున్నారు. అవి ఉన్న వాహనాల్ని పోలీసులు అడ్డుకోవడం లేదు. స్లిప్లు లేకుండా ఇసుక తీసుకెళ్తున్న వాహనాల్ని సీజ్ చేస్తున్నారు. అరణియార్ నదిపై 12 ఇసుక రీచులున్నాయి. ఒక రీచ్కి మరోదానికి మధ్య దూరం 50 నుంచి 100 మీటర్లు మాత్రమే. ఈ రీచులన్నీ చెన్నై వెళ్లే జాతీయ రహదారికి సమీపంలోనే ఉన్నాయి. ఇసుక తవ్వుతున్న ప్రొక్లైన్ల రణగుణ ధ్వనులు, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది, వచ్చిపోయే వందల వాహనాలతో అక్కడి వాతావరణం జాతరను తలపిస్తోంది. అక్కడ రోడ్డుకు ఒక పక్క రీచులు ఉండగా రోడ్డుకు రెండో పక్క 2 స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి భారీగా ఇసుక నిల్వ చేశారు. ఆ నిల్వలు చిన్నపాటి కొండల్ని తలపిస్తున్నాయి. రీచులలో తవ్వుతున్న ఇసుకలో 80% స్టాక్ పాయింట్లకు తెచ్చిపోస్తున్నారు. మిగిలిన ఇసుకను రీచులలోనే లారీలు, ట్రాక్టర్లలో నింపి బయట ప్రాంతాలకు పంపిస్తున్నారు. ఒక రీచులో ప్రస్తుతం తవ్వుతున్న చోట ఇసుక దాదాపుగా అయిపోవడంతో కొంత లోపలికి వెళ్లి తవ్వేందుకు వీలుగా గ్రావెల్తో నదీ గర్భంలోనే రోడ్డు వేస్తున్నారు. ఇసుక రీచులున్న చోటే ఒక గుడిసె వేసుకుని పోలీసులు మకాం ఉంటున్నారు. స్థానికులు వచ్చి ఇసుక తవ్వకాల్ని అడ్డుకోకుండా కాపలా కాస్తున్నారు. ఇసుక కొనుక్కుని తీసుకెళ్తున్న వాహనాల డ్రైవర్లకు జేపీ సంస్థ పేరుతో ముద్రవేసి బిల్లులు ఇస్తున్నారు. రోజు సుమారు 300కి పైగా ట్రక్కుల్లో ఇసుక తరలిస్తున్నారు. ట్రాక్టర్లలో 400కి పైగా ట్రిప్పులు వేస్తున్నారు. అరణియార్ నదిలో సుమారు 4 మీటర్ల లోతు వరకు ఇసుక తవ్వేస్తున్నారు.
పొలాల పక్కనే ఇసుక రీచ్లు ఏర్పాటు చేయడంతో భూములు కోతకు గురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చదునుగా ఉండే అరణియార్ ఇప్పుడు గుంతలమయంగా మారిందని, వాటిలో పడి మనుషులు పశువులు ప్రమాదాలకు గురి కావాల్సి వస్తోందని వాపోతున్నారు. మేపుతా ఉండేటప్పుడు రెండు బర్రెలు దిగి చనిపోయింది సార్. ఒక దూడ ఒక బరికొడ్డు. ఈ లోతులు ఎక్కడ చూస్తే ఆ లోతు ఎత్తేస్తున్నారు. ఆడవాళ్ళు బరికొడ్లు తొలుకుని పోయేదానికి ఇబ్బందిగా ఉన్నది, అడవికి పోయేదానికి ఇబ్బందిగా ఉన్నది, అన్నిటికీ కష్టంగా ఉన్నది సార్. మాకు ఏట్ల ఇసుకు తవ్వడం వల్ల త్రాగునీటి ముఖ్యంగా త్రాగునీటి సమస్య ఎక్కువ అవుతుంది. అదేవిధంగా ఆవులు మేకలు మేపడానికి చుట్టుపక్కల నాలుగు వైపుల నీళ్లు ఉంటుంది. ఆ ఏటు మాకు బతికే జీవనం సాగించేలాగా 18,000 మంది రైతులు జీవనం సాగించేది అదే ఇసుకు ఎత్తడం వల్ల రైతులకు నష్టపోతున్నారు. పిల్లకాయలు చదివేసుకోవాలా పోతారు, పిల్లకాయలు లోతులో దిగేస్తారు. ఉడకతిట్ట ఇప్పుడు నేను వయసు అయిందని పోతా, ఏడని ఇసుకెత్తింది ఏడ మిట్టుండేది ఎక్కడని తెలుస్తుందా? నేను పోతే పోయిందని పోవాల్సిందే కదా. ఆ మాదిరి ఇసుకెత్త బాగండి. ఇసుక ఎత్తుకునే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు దోవన వదలటం లేదు. మేము వెళ్ళి అడిగితే ఆడవాళ్ళని ఏం చేస్తున్నారంటే అసభ్యంగా మాట్లాడే అదే కాకుండా వాళ్ళ మీద కర్రలు ఎత్తే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ప్రస్తుతము లోడేదాన్ని బట్టి అరణియార్ బ్రిడ్జ్లో నుంచి నీటిని వదిలినారంట కూడా సరే, ఇంత నీటిని వదులుతా ఉన్నారన్నా కూడా సరే, అరణియార్లో ఎక్కడెక్కడ లోడ్లు ఉన్నారో అక్కడ లోడిన లోతులు చాలా ఉన్నాయి. చిన్న పిల్లలు కూడా వాళ్ళ చేతులను పట్టుకోకపోతే ఏ పక్క ఏ పిల్లవాడు పడతాడో చూడలేము. ఎన్జిటి ఉత్తర్వుల్ని బేఖాతరు చేసి సుప్రీంకోర్టు ఆదేశాలని ధిక్కరించి ఇసుక దొంగలు పేట్రేగిపోతుంటే సీఎం జగన్, చిత్తూరు జిల్లాకే చెందిన గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మౌనంగా ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.